हरे कृष्ण अंडे ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय। ओके 31 అధ్యాయాలు కంప్లీట్ చేసామండి. మూడవ స్కందంలో 31 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 32వ అధ్యాయం చూద్దామండి. సో 31వ అధ్యాయంలో మొత్తం కూడా శిశు గర్భంలోనికి అంటే ఒక జీవుడు గర్భంలోనికి వచ్చిన కాడి నుంచి మళ్ళీ తిరిగి ఈ భౌతిక లోకం నుంచి తిరిగి వెళ్ళేంత వరకు ఏ విధంగా తను ఇక్కడ బందీ అయిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే గర్భంలో ఉన్నప్పుడు కొంతవరకు ఆయనకి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉంటాయి, అంతకు ముందు పడినటువంటి కష్టాలన్నింటినీ గుర్తుపెట్టుకుంటాడు, ఆయన యొక్క పరిస్థితికి కారణాన్ని తెలుసుకోగలుగుతాడు, భగవంతుడి యొక్క పాద పద్మాలని శరణు వేడాలి అని చెప్పేసి గర్భంలో ఉన్నప్పుడు శిశువు అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే శిశువు ఈ భౌతిక లోకంలోకి రావడం అనేది జరుగుతుందో అప్పుడు మాయ యొక్క ప్రభావం అనేది ఇమీడియట్ గా ఆయన మీద రావడం, ఆ మాయ ప్రభావం పడిన కాడి నుంచి శిశువు ఏడవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఏడవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆయన అనుకున్నటువంటివన్నీ మర్చిపోతారు. ఇంకొకటి ఏమిటి అంటే శిశువు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత బంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ శరీరానికి సంబంధించిన బంధాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ శిశువు కోరుకున్నటువంటి కోరిక అనుగుణంగా వాతావరణాన్ని క్రియేట్ చేయరు. సో అలా చేయకపోవడం వల్ల భౌతికంగానే ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత వాడు అనేక రకాల కర్మలు చేస్తూ ఆ కర్మ బంధనంలో ఇరుక్కుపోతాడు. సో ప్రత్యేకించి ఇక్కడ మనకి నిన్న చెప్పినటువంటిది ఏమిటి అంటే అండి, మనకి మన ఏ విధంగా మనం మళ్ళీ వచ్చే జన్మల శరీరాలను తయారు చేసుకుంటున్నాం, మనకి ఈ జన్మల శరీరం రావడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం నిన్నటి చాప్టర్లో నిన్న 6 శ్లోకాల్లో మనకి వివరంగా ఇవ్వడం అనేది జరిగింది. అంటే కర్మబంధనం అనేటువంటిది కారణము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఈరోజు 32వ అధ్యాయం స్టార్ట్ చేద్దామండి. సో 32వ అధ్యాయం వచ్చేసి కర్మబంధనము. అంటే ఈ కర్మబంధనం గురించి ఇంతకుముందు అధ్యాయంలో కొంచెం పరిచయం చేశారు, ఈ రోజు అధ్యాయంలో కర్మబంధనం గురించి వివరణగా ఇవ్వబోతున్నారు కపిల భగవానుడు. కపిలవాచృహమేదీయాన్ దేవదేవుడు ఇట్లు పలికెను, గృహకలాపములయందు ఆసక్తుడై జీవించువాడు ధర్మాచరణము ద్వారా భౌతిక లాభములను వడిసి కామార్థ కోరికలను పూర్ణము కావించుకును, అదే రీతిగా అతను మరల మరల వర్తించుచుండును. సో ఎవరైతే గృహస్థులో, ఎవరైతే గృహకలాపాల్లో నియుక్తమై ఉంటారో, ఎవరికైతే గృహస్థ జీవనం మీద ఆసక్తి ఉంటుందో, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కపిల భగవానుడు చెప్తున్నారు. అంటే మనం ఏం చేస్తామండి గృహస్థ జీవనంలో ఉన్నప్పుడు, మనం చేసేటువంటి ప్రతిదీ కూడా మనకి భౌతికమైనటువంటి లాభం ఏ విధంగా రావాలి అనేటువంటి ఆలోచనలోనే మన కర్మలన్నీ ఉంటాయి. సో ఆ విధంగా ఉండడం వలన మనకి కోరికలను తీర్చుకునేటువంటి ఈ దిశగా మనం ప్రయాణిస్తూ మళ్ళీ మనం అంటే ఒక ఒక కోరికతోటి ఆగిపోం అనమాట. ఒక కోరిక తర్వాత ఒకటి, ఒక కోరిక తర్వాత ఒకటి, అవి రిపీటెడ్గా మనం గృహస్థ జీవనంలో ఉండి గృహ అంటే కామ్యకర్మలు చేస్తూనే ఉంటాము అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. గృహకలాపములందున్న వారు 2 రకములుగా ఉందరు, ఒకడు గృహమేది అని పిలువబడగా ఇంకొకడు గృహస్థుడు అని పిలువబడను. గృహమేది లక్ష్యము ఇంద్రియ భోగము కాగా గృహస్థుని లక్ష్యము ఆత్మానుభూతి. కపిల భగవానుడు ఇచ్చిన గృహమేదిని గూర్చి పలుకుచున్నాడు. ఆర్థిక అభివృద్ధి కొరకు ధర్మాచరణము కావించి భౌతిక లాభములను వడయుచు, చివరగా ఇంద్రియములను సంతృప్తి కొనుటయే అతని యొక్క ఏకైక కార్యము. అంటే గృహస్థు అంటే వేరు, గృహమేధి అంటే వేరు అనమాట. సో గృహమేధి ఏం చేస్తాడు అంటే భౌతికమైనటువంటి లాభాల కోసం కర్మలు చేస్తాడు. గృహమేధి భగవత్ చైతన్యంలో కర్మలు చేయడు, కానీ గృహస్థుడు మాత్రం భగవత్ చైతన్యంలో కర్మలు చేస్తాడు. అంటే ఆధ్యాత్మిక అనుభూతిని సాధించే విధంగా తన గృహస్థ జీవనాన్ని ఉపయోగించుకునేటువంటి వాడు గృహస్థుడు. అలా కాకుండా గృహస్థ జీవనం అనేది ఇంద్రియ భోగం కోసమే ఉంది అని అనుకుంటే గనక అది గృహమేధి లక్షణం అవుతుంది. అంతకుమించి అతడు ఏదీను కోరడు, అది గృహమేది గురించి. అట్టివాడు గొప్ప ధనవంతుడగుటకు జీవితాంతము కష్టించి పనిచేసి
కావలసినంతగా తిని తాగును. ఏదో పుణ్య కార్యమునకు కొంత దానమోసగి అతడు తదుపరి జన్మమున స్వర్గలోకాది ఉన్నత లోకములకు పోవునే కాని నిరంతర జన్మ మృత్యువులను మాత్రం ఆపగోరడు. భౌతిక అస్తిత్వమునందలి దుఃఖమయ విషయమును అంతమొందింపగోరడు. అట్టి వాడే గృహమేది అని పిలవబడును. ఇంకొక విషయం ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నారు, గృహమేదులు పుణ్య కార్యక్రమాలు చేయరా అంటే చేస్తారు, కానీ గృహమేదులు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలకి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, వాళ్ళు నేను ఈ పుణ్యం చేస్తే నాకు భవిష్యత్తు బాగుంటుంది, లేదంటే ఈ పుణ్యం చేయడం వల్ల నాకు సుఖంగా ఉండొచ్చు, ఇలాంటి పుణ్యం చేయడం వల్ల ఇంకా 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 ఇంకొక లెవెల్ ఎక్కువగా ఏం ఆలోచిస్తారంటే వచ్చే జన్మలో ఇంకా బాగుంటున్నాను. అంటే ఈ జన్మ మృత్యువు లేకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం కోసం కాదు వాడు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలైనా లేకపోతే వాళ్ళు చేసేటువంటి ఏ కార్యక్రమాలైనా దానం ఒసగడమైనా. సో వాళ్ళు 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 దానాలు ఒసగడం కూడా చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు భౌతికమైనటువంటి లాభాన్ని పొందడం కోసం దానాలు కూడా చేస్తారు, లేదు అంటే స్వర్గలోకాలను పొందడం కోసం. అంటే స్వర్గలోకాలకి వెళ్ళినా కానీ అది కూడా అశాశ్వతమైనటువంటి లోకమే, అక్కడి నుంచి కూడా పతనం చెందాల్సిందే అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించకుండా ఉన్నత లోకాలకి పోతే చాలు, ఉన్నత లోకాల్లో సుఖం ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇప్పుడున్న సుఖం కంటే ఇప్పుడున్నటువంటి ఇంద్రియ భోగం కంటే ఇంకా ఎక్కువ ఇంద్రియ భోగం చేయొచ్చు, ఎందుకంటే స్వర్గలోకాల్లో ఇంద్రియ భోగం మనకున్నటువంటి ఇంద్రియ భోగం కంటే ఎక్కువ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ ఉన్న ఇంద్రియ భోగం చాలక ఇంకా కొన్ని పుణ్యకార్యాలు చేసి ఇంకా ఎక్కువ ఇంద్రియ భోగం అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని పుణ్య కార్యక్రమాలు కూడా చేస్తారు అలాంటి వాళ్ళు గృహమేదులు అని చెప్తున్నారు. గృహమునందు భార్య సంతానము బంధువులతో జీవించుచునను వారి ఎడ ఆసక్తిని కలిగి ఉండనే వాడే గృహస్థుడు. సన్యాసి యొగుటకు బదులు గృహస్థ జీవనమునే గడప ఇష్టపడినను ఆత్మానుభూతిని పడయుటే లేదా ప్రామాణికముకు కృష్ణ భక్తి భావనాస్థితికి అరుదించుటచే అరుదించుటయే అతని ముఖ్య లక్ష్యం. కానీ ఇతడు కపిల భగవానుడు గృహమేదులు గూర్చి పలుకుచున్నారు. లౌకికముగా పురోగతి చెందినటువంటి జీవితమే వారి లక్ష్యం. యజ్ఞములు దానములు సత్కర్మల ద్వారా వారు వాటిని సాధించరు. ఉన్నత స్థానములను బడసియుండి అట్టి వారు తమ పుణ్య పరిపాకముననే వాడుచున్నాము అని ఎరిగి ఉన్నందున పదే పదే ఇంద్రియ భోగ కర్మల యందు రతులగుదురు. ఈ విషయమునే భక్త ప్రహ్లాదుడు పునశ్చర్విత చర్వణానాం అని పలికెను. అనగా రసరహిత పిప్పినే వారు చప్పరించగోరుదురు. గొప్ప ధనవంతులు సౌభాగ్యవంతులు అయినను భౌతిక క్లేశములనే వారు మరలా మరలా అనుభవింతురు. అయినప్పటికీ అటువంటి జీవితములను మాత్రం వారు త్యజింపకోరరు. సో అలాంటి సుఖమయ జీవితాన్ని మాత్రం వాళ్ళు వదలాని అని అనుకోరు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇలా సుఖంగా ఉండడానికి కారణం నేను చేసినటువంటి పుణ్యకర్మలు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటి అంటే ఈ భౌతికమైనటువంటి కష్టాలు జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి ఏదైతే ఉంటాయో వాటి నుంచి ముక్తిని పొందుతున్నామా లేదా అనేటువంటి విషయం కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. అందుకనే వాళ్ళు జన్మ మృత్యు చక్రంలోనే ఇరుక్కుపోతున్నారు. కాకపోతే కొంతకాలం భూలోకంలో, కొంతకాలం ఇంకా ఉన్నతమైనటువంటి లోకాల్లో, ఇంకా కొంతకాలం ఇంకా ఉన్నతమైనటువంటి లోకాల్లో ఉండి కూడా అక్కడ కూడా ఇంద్రియ భోగ కర్మలు చేస్తూ వాళ్ళు చేసినటువంటి పుణ్య పరిపాకం కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళ బ్యాలెన్స్ పుణ్యాల యొక్క బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క మృత్యులోకంలోకి తిరిగి వస్తున్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోకుండానే ఈ విధంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా గృహమేదులు. వాళ్ళ గురించి కపిల భగవానుడు మనకి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. సచాపి భగవద్ధర్మాత్ సచాపి భగవద్ధర్మాత్ భగవద్ధర్మాత్ కామమూఢః పరాంముఖః కామమూఢః పరాంముఖః యజతే క్రతుభిర్దేవాన్ యజతే క్రతుభిర్దేవాన్ దేవాన్ పితృంశ్చ శ్రద్ధయాన్వితః పితృంశ్చ శ్రద్ధయాన్వితః. ఇంద్రియ భోగరతులైనటువంటి కారణమున అట్టివారు సదా భక్తి యోగ రహితులై ఉందరు. సత్కారణమున పలు విధములకు యజ్ఞములను ఆచరించినను, దేవతలు మరియు పితృదేవతల ప్రీత్యర్థమై పెక్కు వ్రతములను చేపట్టినను, భక్తి యందు మాత్రం వారు అభిరుచిని కలిగి ఉండరు. అంటే కృష్ణ భక్తి భావనలో అభిరుచి ఉండరు. వాళ్ళకి నిజమైనటువంటి భక్తికి నిర్వచనం తెలియదు. ఇంద్రియ భోగం చేయడం కోసం మనం భక్తి చేయాలి అనుకుంటారు. సో వాళ్ళు చేసేటువంటి భక్తి వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు చేసేటువంటి పుణ్యకార్యాల వల్ల దేవతల సంతృప్తి పడచ్చు, లేకపోతే పితృదేవతల సంతృప్తి పడచ్చేమో, కానీ అది కృష్ణ భగవానుడికి చేరదు. కాబట్టి కృష్ణ భగవానుడికి భక్తి చేస్తేనే మనం ఈ భౌతికమైనటువంటి కష్టాల నుంచి బయటపడతాము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియక భక్తి అనే దాని మీద అభిరుచిని కూడా కలిగి ఉండరు ఇలాంటి ఇంద్రియ భోగరతులు అనేటువంటి విషయం చెప్తున్నారు.
దేవతలను అర్చించు వారు బుద్ధి నశించినట్టి వారు అని భగవద్గీత యందు తెలుపబడినది. 7.20 అనగా ఇంద్రియ భోగరతులైనందున వారు దేవతలను అర్చించరు. ధనమును ఆరోగ్యమును లేదా విద్యను కోరినచో మనుజుడు ఆయా దేవతలను అర్చించవలను అని వేదవాంగ్మయమున ఉపదేశించబడిన వాస్తవమే. లౌకికునికి పలు విధములకు కోరికలు ఉన్నందున వానిని తీర్చుటకు పలువురు దేవతలు కలరు. సమృద్ధివంతముకు జీవితమును కొనసాగింపకోరు గృహమేదురు దేవతలను లేదా పిండ ప్రధానము ద్వారా పితృదేవతలను అర్చింతురు. కృష్ణ భక్తి భావనారహితులై ఉండు అట్టి వారు భక్తి యోగమునందు ఏమాత్రము అభిరుచిని కలిగి ఉండరు. నిరాకార తత్వము యొక్క ఫలితముగానే అటువంటి నామమాత్రపు పుణ్యాత్ముడు ధార్మికుడు అగు వ్యక్తి తయారవుచుండును. పరతత్వము నిరాకారమనియు కనుక మనుజుడు తాను కోరినటువంటి రూపమును ఊహించుకుని ఆ రీతిని అర్చనమును కొనసాగించవచ్చుననియు నిరాకారవాదులు పలుకుదురు. ఆ మాటను పట్టుకునే గృహమేదులు ఏదో దేవతార్చనను భగవదార్చనను అని కొనసాగిద్దరు. కాళికాదేవికి మేకలను బలి ఇవ్వవలను అని చెప్పి ఉన్నందున మాంసాహారములకు వారు ఆ దేవతను పూజించరు. కాళికాదేవిని పూజించినను లేదా విష్ణు భగవాన్ని పూజించను లేదా మరి ఏ దేవతను కొలచినను అంతిమ గమ్యము మాత్రం ఒకటే అని వారు పలుకుదురు. ఇది పరాకాష్ఠను అందినటువంటి మూర్ఖత్వం మాత్రమే. అట్టి జనుడు కేవలం తప్పుదారి పట్టినట్టు వారే అయినను ఆ తత్వమే వారికి మిగులు ఇష్టమై ఉండును. కానీ భగవద్గీత అటువంటి మూర్ఖత్వమును అనుమతించదు, అంగీకరించదు. బుద్ధి లోపించిన వారిని అటువంటి పద్ధతులను ఉద్దేశించబడినవి అని అది తెలపబడినది. అదే నిర్ణయం ఇచ్చట ద్రోహపరచబడినది. కామమూడ అనగా ఇంద్రియ భోగముని ఆకర్షణము కలిగి కారణమున బుద్ధిని కోల్పోయిన వాడు లేదా మోహితులైన వాడు అనే పదము ఇచ్చట ప్రయోగించబడినది. కామమూడులు భక్తిరహితులై ఉండి తీవ్రముకు కామవాంఛతో మోహితులై ఉండి ఉందురు. ఈ విధముగా దేవతార్చకులు భగవద్గీత శ్రీమద్ భాగవతం రెండింటి యందును నిందింపబడిరి. సో మనకి భగవద్గీత 7.20 చూస్తే ఏమని చెప్తారు అంటే దేవతార్చన చేసేటువంటి దేవతలను పూజించేటువంటి వాళ్ళ గురించి అక్కడ భగవద్గీతలో కృష్ణ భగవానుడు వివరిస్తున్నారన్నమాట. సో బుద్ధి నశించినటువంటి వాళ్ళు మాత్రమే దేవతలను అర్చన చేస్తారు అనేటువంటి విషయం చెప్పారు అక్కడ. ఎందుకు దేవతలను పూజిస్తారు అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంది. సో ఏ ఇంద్రియాన్ని తృప్తిపరచుకోవాలి అని అనుకుంటే ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవతకి పూజ చేయటం వలన, అర్చన చేయటం వలన ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత ప్రసన్నత చెంది మనకి కోరికల్ని తీరుస్తుంది అనమాట. అంటే ఇలాంటి కోరికలను తీర్చుకోవడం అనేటువంటి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇంద్రియ భోగం. సో ఈ ఇంద్రియ భోగం కోసం మాత్రమే గృహభేదులు ఉంటారు. మరి ఎందుకు ఇలా చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి అందులో సుఖం కనిపిస్తుంది కాబట్టి. సో మరి ఆ సుఖాన్ని ఎందుకు, మరి అంతకంటే మించినటువంటి సుఖాన్ని వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే ఇలాంటి మాయావాదులు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు వాళ్ళ జీవితానికి సుఖాన్ని కలిగించడం కోసం అన్వయించుకొని వాటిని ఫాలో అవుతూ అలా దేవతలను అర్చిస్తారన్నమాట. ఎందుకంటే మాయావాదులు వాళ్ళు ఏం చెప్తారు అంటే నిరాకారం, భగవంతుడికి ఆకారం లేదు. నువ్వు ఎవరినో ఒకళ్ళని భగవంతుడిగా ఊహించుకో, వాళ్ళని పూజ చేయి. ఒక మనిషినైనా భగవంతుడిగా ఊహించుకో, లేదా ఒక విగ్రహాన్నైనా భగవంతుడిగా ఊహించుకో, లేకపోతే ఇంకా ఏదైనా ఒక జంతువునైనా భగవంతుడిగా ఊహించుకో, దానికి పూజలు చేయి. అంటే ఇప్పుడు నిరాకారం అయినప్పుడు ఏ ఆకారానికైనా చెయ్యదు అనేటువంటిది ఒక వాళ్ళ యొక్క భావన అనమాట. సో అలా కాకుండా దేవతలను పూజించు. సో దేవతలను పూజించి ఇదే భగవద్భక్తి అని అనుకుంటారనమాట. యాక్చువల్గా వాళ్ళకి భగవద్భక్తి అనేటువంటి పదానికి అర్థం తెలియక వాళ్ళు గృహమేదులు ఈ విధంగా దేవతార్చన చేస్తారు. ఇలా దేవతార్చన చేసేటువంటి వాళ్ళని భగవద్గీత కానీ భాగవతం కానీ నిందిస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారనమాట. సో వీళ్ళందరూ కూడా అలా చేసినటువంటి వాళ్ళందరూ కృష్ణ భక్తి చేసిన దాంతో సమానం కాదు. కృష్ణ భక్తి లోపించటం వలనే, అంటే భక్తి అనేటువంటి దానికి అర్థం తెలియకపోవడం వల్లనే వాళ్ళందరూ కూడా ఇలా చేస్తున్నారు. సోమాపాః పునరేష్యతి. ఇంద్రియ భోగముచే ఆకర్షితులై పితృదేవతలను దేవతలను అర్చించడి లౌకికులు చంద్రలోకమును చేరి అతడ సోమపానము చేయుదురు.
పిదప వారు ఈ లోకమునికే తిరిగి వద్దురు. ఇది ఎవరు చెప్తున్నారండి? కపిల భగవానుడు చెప్తున్నటువంటి మాట. అంటే ప్రామాణికమైనటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట, భగవంతుడి యొక్క అవతారం చెప్తున్నటువంటి మాట. అంటే స్వయంగా భగవానుడే మాట్లాడుతున్నటువంటి మాట. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి పలుకులకి ఎంత ప్రామాణికత ఉందో అంత ప్రామాణికత ఉంది కపిల భగవానుడు మాట్లాడినటువంటి మాటలకు కూడా. ఎందుకంటే ఈయన సనాతన ధర్మమే చెప్తున్నారు, భగవద్గీతలో ఆయన చెప్పింది కూడా సనాతన ధర్మమే. భగవద్గీతలో 7.20 శ్లోకంలో ఆయన దేవతార్చన గురించి కామెంట్ చేశారు శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ కపిల భగవానుడు కూడా అదే చెప్తున్నారు, దేవతార్చన చేసేటువంటి వాళ్ళు లౌకికులు అని చెప్తున్నారు. అంటే లౌకికమైనటువంటి లాభం కోసం వాళ్ళు దేవతలను అర్చిస్తారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే దేవతార్చన చేయటం వల్ల ఉన్నత లోకాలకు వెళ్తారేమో, అంటే మనకంటే పైన ఉన్నటువంటి లోకాలు, చంద్రలోకానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంద్రలోకానికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకొంచెం పై లోకాలకి ఏమైనా వెళ్తారేమో. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే వాళ్ళు అక్కడి నుంచి కూడా తిరిగి మళ్ళీ ఈ లోకానికే రావాలి అనేటువంటి విషయం. అంటే అదేమి ముక్తి కాదు అని తెలుసుకోవాలి. చంద్రలోకము ఒకనొక స్వర్గలోకముగా భావించబడినది. వేద వాంగ్మయమునందు ఉపదేశించబడినటువంటి వివిధ యజ్ఞ నిర్వహణ ద్వారా మనుషుడు ఆ లోకమునకు చేరవచ్చును. దేవతలను పితృదేవతలను నిష్టతోనూ మరియు వ్రతములతోనూ అర్చించుటువంటి పుణ్యకర్మలు అందులకే కలవు. కానీ ఎవరినూ అతడు దీర్ఘకాలము వసింపజాలరు. దేవతల గణన ప్రకారము చంద్రుడిపై ఆయువు 10,000 సంవత్సరములు ఉండును అని చెప్పబడినది. దేవతల ఒకరోజు అంటే 12 గంటలు సమయము ఈ లోకమునందు 6 నెలలతో సమానం. అటువంటి చంద్రలోకము స్పుత్నిక్ వంటి అంతరిక్ష వాహనములతో చేరుట అన్నది అసాధ్యం. కానీ భౌతిక భోగముల యొక్క ఆకర్షితులైన వారు మాత్రం పుణ్యకర్మల ద్వారా ఆ లోకమునకు చేరవచ్చును. అయినను పుణ్యము నశించగానే వారు తిరిగి భూలోకమునికే రావలసి వచ్చును. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోక విశంతి అనుచు భగవద్గీత 9.21 యందును ఈ విషయం ధృవపరచబడింది. అంటే స్వర్గలోకానికి వెళ్ళిన వాళ్ళు కూడా చివరికి భూలోకానికి రావాల్సింది అనేటువంటి విషయం. అయితే మనం ఏం చేస్తున్నామండి, రాకెట్లతోటి చంద్రలోకానికి ప్రయాణం చేస్తున్నాం. కానీ అక్కడ మనం ఏం కనుక్కున్నామండి అంటే అక్కడ జీవులు లేరు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. కానీ యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్తుందండి, ఇక్కడ మనం పుణ్యకర్మలు చేసి మనం చంద్రలోకానికి వెళ్ళచ్చు, అక్కడ సోమపానం తాగొచ్చు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే చంద్రలోకంలో కూడా పుణ్యజీవులు ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి పుణ్యాలు చేసుకొని పై ప్లానెట్కి వెళ్ళారనమాట. అంటే చంద్రలోకము లేకపోతే ఇంద్రలోకము స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ కూడా జీవులు ఉన్నారు. కాకపోతే మరి మన ర్యాకెట్లతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు చంద్రలోకంలో కాలు పెట్టి చంద్రుడి మీద నేను కాలు మోపాను, అక్కడ ఎవరు జీవరాశులు లేరు, ఇక్కడ మనుషులు బ్రతకడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉందా లేదా అనేటువంటి పరీక్షలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ కూడా జీవరాశులు ఉన్నారు. కానీ ఈ భౌతికమైనటువంటి కళ్ళకి, మన కళ్ళకి, అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రకాల వస్తువులను చూడగలరు, కొన్ని రకాల వస్తువులను చూడలేరు. అంటే మన కళ్ళకి ఒక లిమిటేషన్ అనేది ఉందన్నమాట. సో ఆ లిమిటేషన్ వల్ల చంద్రలోకంలో ఉన్నటువంటి జీవరాశుల్ని చూడగలిగే శక్తి మనకి లేదు. ఒకవేళ మనం చంద్రలోకంలో ఉన్నటువంటి జీవరాశుల్ని చూడాలి అని అనుకుంటే దానికి చంద్రలోకానికి వెళ్ళేటువంటి ప్రయాణ విధానం వేరుగా ఉంటుంది. అంటే మనం ఈ శరీరంతోనే చంద్రలోకానికి వెళ్తే అది వీసా లేకుండా చంద్రలోకానికి వెళ్ళినట్లు. సో వీసా లేకుండా చంద్రలోకానికి వెళ్ళడం అంటే అక్రమంగా వెళ్ళినట్లు అనమాట. సో నువ్వు అక్రమంగా వెళ్ళి నువ్వు చంద్రలోకంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడాలి అనుకుంటే అది నీకు సాధ్యం కాదు. సక్రమంగా వెళ్ళాలి. సక్రమంగా వెళ్ళేటువంటి విధానం ఏమిటి అంటే మనం పితృదేవతలను పూజించాలి, పుణ్యాలు చేయాలి, దేవతలను అర్చన చేయాలి. అలా అర్చన చేసిన తర్వాత మనం కనుక శరీరాన్ని వదిలేస్తే అప్పుడు మనం చంద్రలోకానికి వెళ్తే అక్కడ చంద్రలోకంలో మనం అక్కడ ఉన్నటువంటి జీవరాశుల్ని మనం చూడొచ్చు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అంటే జీవరాశులు ప్రతి లోకంలోనూ ఉన్నారు, కాకపోతే ఆ లోకవాసులు ఆ లోకవాసుల్ని చూడగలుగుతారు. కానీ మనం ఆ లోకవాసుల్ని చూడలేము ఒకవేళ మనం అక్రమంగా వెళ్తే. ఒక చిన్న డౌట్ అంటే ప్రభుజీ, ఇప్పుడు ఇదంతా గృహమేధి గురించి చెప్తున్నాం కదా ప్రభుజీ, అంటే గృహమేధులు స్వర్గానికే లిమిట్ అయి ఉంటారు, దానికన్నా ముందు ఎక్కువ పోరు, దాంట్లోనే ఒక పాయింట్ చంద్రలోకం అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఉన్నత లోకాలకి వెళ్తారు వాళ్ళ పుణ్యాన్ని బట్టి. అంతేగాని అంటే వచ్చి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేస్తారు. అంటే ఇప్పుడు భౌతిక లోకంలో పైన 7 లోకాలు కింద 7 లోకాలు ఉన్నాయి కదా మాట్లాడు, అవును, మొత్తం 14 లోకాలు ఉన్నాయి, మనం మధ్యలో ఉన్నాం ఇప్పుడు.
ఇక్కడున్న గృహమేధులు వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య పుణ్య ఫలాలకి అనుగుణంగా వాళ్ళ పుణ్యం ఎంత లెవెల్లో ఉంటే అంత పై లోకాలకి వెళ్తారు. ఓకే, పై లోకాలు అంటే ఇంద్రలోకం కావచ్చు, అంతకంటే పై లోకాలు కూడా కావచ్చు. యతా చాహీంద్ర శయ్యాయాం దేవదేవుడు శ్రీహరి అనంత శేషశయ్యపై పవళించినప్పుడు స్వర్గాది లోకములతో అంటే చంద్రలోకాల వంటివి సహా గృహమేధులు లోకములన్నీను లయించిపోవును. అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నత లోకాలకి వెళ్ళినా కానీ ఆ ఉన్నత లోకాల యొక్క స్థితి గురించి చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు అనంత శయ్యపై అనంత శేషశయ్యపై పవళించినప్పుడు ఈ గృహమేధులు పుణ్యాలు చేసుకుని వెళ్ళినటువంటి ఏ ఏ లోకాలు ఉన్నాయో ఆ లోకాలన్నీ కూడా ఆ లయమైపోతాయి ఆయనలోకి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అవన్నీ కూడా శాశ్వతం కాదు. అంటే ప్రళయం సంభవించినప్పుడు ఆ ప్రళయం సమయంలో ఈ దేవతాలోకాలతో సహా అన్ని లోకాలు కూడా లయం చెందుతాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అవన్నీ కూడా శాశ్వతమైనటువంటి వైకుంఠ లోకాలతో సమానం కాదు. వైకుంఠ లోకాలు ఎప్పుడైనా సరే ఎలాంటి ప్రళయం వచ్చినా కానీ అది శాశ్వత ప్రళయమే కానీ లేకపోతే పాక్షిక ప్రళయమే కానీ లేకపోతే మన్వంతర ప్రళయాలు అంటే మన్వంతర కాలం కంప్లీట్ అయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం అయితే ఎలాంటి ప్రళయం సమయంలో అయినా సరే వైకుంఠాలు వైకుంఠ లోకాలు ఏదో ఆధ్యాత్మిక లోకంలో ఏవైతే లోకాలు ఉంటాయో అవి నాశనం కావు. కానీ ఈ యొక్క స్వర్గలోకాలతో సహా పై ప్లానెట్స్ ఏవైతే 14 లోకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రళయ సమయంలో భగవంతుల్లో కలిసిపోతాయి అని చెప్తారు. గృహమేధులైన వారు చంద్రలోకము వంటి స్వర్గలోకములను చేర అమిత ఆసక్తులై ఉందరు. దీర్ఘాయువును మరియు ఇంద్రియ భోగ వసతులను పొందుట ద్వారా అధికాధిక సౌఖ్యమును పొందుటకు వారు స్వర్గలోకములకు చేరబోరదు. కానీ అత్యున్నత లోకము చేరినను అచట సైతము వినాశనము ఉండనే ఉన్నది అని అట్టి ఆసక్త జనులు ఎరగజాలరు. బ్రహ్మలోకమును చేరినప్పటికి జన్మము మృత్యువు జరా వ్యాధులు అనేటి క్లేశములు దర్శనము ఇచ్చును అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు పలికాడు. కేవలం వైకుంఠ లోకమును చేరుట ద్వారానే జీవుడు ఈ భౌతిక జగమున తిరిగి జన్మింపకుండును. కానీ గృహమేధులు దీని నుండి లాభమును పొందగోరరు. ఒక దేహము నుండి వేరొక దేహమునకు ఒక లోకము నుండి వేరొక లోకమునకు నిరంతరము పరిభ్రమించుటనే వారు ఇష్టపడుదురు. కృష్ణధామమున సచిదానందమయ జీవితమును వారు కోరరు. ప్రళయములు రెండు రకములుగా ఉండును. ఒక ప్రళయము బ్రహ్మదేవుని ఆయువు పూర్తయిన పిదప సంభవించును. ఆ సమయంలో స్వర్గాది లోకములతో పాటుగా లోకములు జలమునందు లయించి గర్భోదక సాయి విష్ణువునందు ప్రవేశించును. ఇక వేరొక ప్రళయం అంటే బ్రహ్మదేవుని ఒకరోజు పూర్తి అయిన పిదప సంభవించును. అధోలోకములన్నీను నశించును అంటే బ్రహ్మదేవుడు మేల్కాంచిన పిదప లోకములన్నీను తిరిగి సృష్టింపబడును. దేవతలను అర్చించు వారు బుద్ధి నశించినట్టు వారిని భగవద్గీత పలికినటువంటి విషయం ఈ శ్లోకమునందు ద్రోవపరచబడినది. స్వర్గలోకములకు చేరినప్పటికీ ప్రళయ సమయమున తాము దేవతలు తమ లోకములు నశించిపోవును అని ఆ అల్ప మేధస్సులు ఎరగజాలరు. నిత్యముగు ఆనందమయ జీవనమును సాధింపవచ్చును అనే విషయము వారికి తెలియదు. అంటే ఇలాంటి అశాశ్వతమైనటువంటి లోకాలు కాకుండా ఇంకా శాశ్వతమైనటువంటి లోకాలు ఉన్నాయి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియక స్వర్గలోకాలకు వెళ్తే ఇక్కడి కంటే సుఖంగా ఉండొచ్చు, అవి శాశ్వతంగా ఉంటాయి అని అనుకోని ఇక్కడ పుణ్యాలు చేసి స్వర్గలోకాలకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా మళ్ళీ ప్రళయం సంభవించినప్పుడు ఆ లోకాలు కూడా నశించిపోతాయి అనేటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు బుద్ధిహీనులు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే వాళ్ళు దేవతలను అర్చన చేసి స్వర్గలోకాలకు వెళ్తారు అని చెప్తున్నారు. ఏ స్వధర్మాన్న దుహ్యాంతి ధీరాః కామార్థహేతవే ప్రశాంతః శుద్ధచేతసః బుద్ధిమంతులకు వారును విశుద్ధ చిత్తమును కలిగిన వారును ఒక జనులు మాత్రం భక్తి భావమునందు పూర్తిగా సంతిష్ఠులై ఉందరు. ప్రకృతి గుణముల నుండి
విడిపడి ఉండి ఇంద్రియ భోగార్థమై వారు వర్తింపకుందురు. దానికి భిన్నముగా వారు స్వధర్మమునని నిలిచి ఉన్న కారణమున ఆపేక్షించిన రీతిగా కర్మలను వణరింతురు. సో ఈ గృహమేధుల గురించి ఇంకా కంటిన్యూషన్ గా మాట్లాడుతున్నారు. సో ఈ గృహమేధులు గృహస్థుల గురించి మాట్లాడుతున్నారు. సో ఎవరైతే బుద్ధిమంతులో వాళ్ళ గురించి చెప్తున్నారు, అంటే ఇంతకు ముందు శ్లోకం వరకు బుద్ధిమంతులు కానటువంటి వాళ్ళ గురించి మాట్లాడారు. ఎవరైతే బుద్ధిమంతులో వాళ్ళు విశుద్ధ చిత్తమును కలిగిన వారు. చిత్తము అంటే ఏంటండి? మనస్సు. మనస్సు చిత్తము అంటే కాన్షియస్నెస్ అన్నమాట. సో చైతన్యం అంటే ఇప్పుడు మనకు అంటే మనస్సు కూడా అందులోనే భాగం. అంటే ఇప్పుడు ఆత్మ చుట్టూ ఏదైతే సూక్ష్మ శరీరంలో ఆ సూక్ష్మ శరీరాన్ని చిత్తం అనొచ్చు. సో ఆ సూక్ష్మ శరీరంలో ఏముంటుందండి? మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, అహంకారం. సో మనసు బుద్ధి అహంకారంతో కలిపినటువంటిది ఏదైతే ఉందో అది చిత్తం అనమాట. ఆ చిత్తము విశుద్ధం కానప్పుడు అంటే పరిశుద్ధం అంటే ప్యూరిఫై అవనప్పుడు మనం ఏమవుతాము అంటే భౌతిక కల్మశాలతో ఉండిపోతాం. సో భౌతిక కల్మశాలతో ఉండిపోవడం అంటే భౌతికమైనటువంటి కోరికలను కలిగి ఉండడం, భౌతికమైనటువంటి విషయాల కోసమే మనం భక్తిని చేయడం, లేదంటే భౌతికమైనటువంటి లాభాలను గడించడం కోసం మనం పుణ్యకార్యాలు చేయడం, ఇవన్నీ కూడా విశుద్ధ చిత్తం లేకపోవడం వల్ల జరుగుతుందన్నమాట. సో ఇక్కడ విశుద్ధ చిత్తం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయం చెప్తారు. ఎవరికైతే విశుద్ధ చిత్తం ఉంటుందో అలాంటి వాళ్ళు అంటే సూక్ష్మ శరీరం పవిత్రం అయిపోయారు. సో సూక్ష్మ శరీరం పవిత్రమైనటువంటి వ్యక్తి ఏమైపోతారు అంటే మరణానంతరం మళ్ళీ వైకుంఠానికి వెళ్తారు, కానీ తిరిగి మళ్ళీ ఈ భౌతిక లోకానికో లేకపోతే స్వర్గలోకాలకో ఈ 14 లోకాల్లో ఎక్కడికో చోటికి వెళ్ళరు, దాన్ని మించి వెళ్ళిపోతారు, స్వర్గ ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోతారు అనమాట. అలాంటి విశుద్ధ చిత్తము కలిగినటువంటి వాళ్ళు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు బుద్ధిమంతులు అని అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంట, భక్తి భావన యందు పూర్తిగా సంతుష్టులై ఉంటారు. ప్రకృతి గుణముల నుండి విడివడి ఉండి ఇంద్రియ భోగార్థమై వారు వర్తింపకుందురు. సో వాళ్ళ పనులు వాళ్ళ ఇంద్రియాలని తృప్తిపరచుకోవడం కోసం ఉండవు. అలా కాకుండగా స్వధర్మమున నిలిచి ఉన్న కారణమున ఆపేక్షించిన రీతిగా కర్మను వనరింపు. అంటే వీళ్ళు ఎవరు అంటే వాళ్ళకి ఆపోజిట్ అనమాట. ఏది అలా గృహస్థులుగా అంటే ఆత్మానుభూతిని పొందినటువంటి వాళ్ళుగా చేసేటువంటి కానివటువంటి వాళ్ళు, వాళ్ళు వాళ్ళ స్వధర్మాలని ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు కర్మలని వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా చేస్తారు అని చెప్తున్నారు. ఇలా చేయకూడదు. ఇలా అంటే వీళ్ళు అంటే ఇంద్రియ భోగం కోసం కాకుండా చేయకుండా ఉండరు. అంటే ఇంద్రియ భోగం కోసం కర్మలు చేస్తారు అని చెప్పి ఇటువంటి పురుషుని ఉత్తమోత్తమ ఉపమానము అర్జునుడే. అతడు క్షత్రియుడు, యుద్ధము అతని స్వధర్మము. సాధారణముగా రాజులు తమ రాజ్యమును విస్తరించుటకే యుద్ధములు చేయుచుండు, కానీ అర్జునుడు మాత్రం తమ ప్రీత్యర్థమే చేయబడు యుద్ధమును చేయ నిశ్చయించలేదు. దానిని అతడు చేయి నిరాకరించను. బంధువులతో పోరినచో తనకు రాజ్యము లభించినా లభించవచ్చును, కానీ తాను మాత్రం వారితో యుద్ధము చేయకూరను అని అతడు పలికెను. కానీ శ్రీకృష్ణ భగవానునిచే ఆదేశింపబడి గీతోపదేశములతో ఉపదేశించబడినప్పుడు యుద్ధము కావించను. ఆ విధముగా అతడు తన ప్రీత్యర్థము కాక దేవదేవుని ప్రీత్యర్థమే యుద్ధమును వనరించను. అంటే మనకు చూడటానికి భౌతికమైనటువంటి కర్మ చేసినట్లే కనిపిస్తుంది. మిగిలినటువంటి రాజులు రాజ్యం కోసం ఎలా అయితే యుద్ధం చేస్తారో అలానే అర్జునుడు కూడా యుద్ధం చేశారు అన్నట్లు అనిపిస్తుంది. కానీ మనకి అర్జునుడి యొక్క స్థితిని మనం గనక మనం మొదటి చాప్టర్లో చూస్తే అర్జునుడు ఏమన్నాడు అంటే ఈ ఇలాంటి రాజ్యం నాకు వద్దు అన్నాడు. అంటే ఏంటి, ఒకవేళ ఆయన యుద్ధం చేస్తే గెలిస్తే రాజ్యం వస్తుంది అని తెలిసినా అలాంటి రాజ్యంతో సుఖంగా ఉండాలి అనేటువంటి కోరిక ఆయనకి లేదు. కాకపోతే యుద్ధం ఎప్పుడు చేశాడు అంటే కృష్ణుడు ఆజ్ఞాపించినప్పుడు యుద్ధం చేశాడు. అంటే కృష్ణ భగవానుడి యొక్క ప్రీతి కోసం అంటే భగవంతుడి ప్రీత్యర్థం ఆయన కర్మ చేశాడు. చేసింది స్వధర్మమే అయినా ఆ స్వధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుడి యొక్క ప్రీతి. సో అలా యుద్ధం చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది అలా యుద్ధం చేయటం అనేటువంటిది జ్ఞానయుతమైనటువంటి కర్మ అనమాట. జ్ఞానంతో మనం స్వధర్మాన్ని నిర్వర్తించాలి. తమ ప్రీతి కొరకు కాక భగవాన్ని ప్రీత్యర్థము స్వధర్మమునందు నెలకొని ఉండే వారు నిస్సంగులు, అంటే గుణప్రభావం నుండి బయటపడేవారు. అంటే ఇలాంటి కర్మలు ఏవైతే ఉంటాయో అలాంటి కర్మలు మనకి కర్మబంధనం తీసుకురావు. సో ఏవైతే కర్మలు అంటే ఇప్పుడు
వేరే రాజులు వాళ్ళ యుద్ధం వాళ్ళ వాళ్ళ రాజ్యం కోసం యుద్ధం చేసి అర్జునుడు కృష్ణుడి కోసం యుద్ధం చేసి ఆ రాజు గెలిచారు ఈ రాజు గెలిచారు అనుకోండి, కానీ అర్జునుడికి కర్మబంధనం ఉండదు కానీ వేరే వాడికి కర్మబంధనం ఉంటుంది చేసినటువంటి కర్మ సేమ్ అయినా కానీ. ఎందుకు అంటే ఇక్కడ అర్జునుడు కృష్ణుడి కోసం చేశాడు, కృష్ణుడు ఆజ్ఞ మేరకు చేశాడు, వేరే వాడు ఆ వేరే రాజు అలా చేయలేదు కాబట్టి. అంటే కర్మబంధనం ఎప్పుడు వస్తుంది అంటే మనం మన కృష్ణ భక్తి భావనలో కనుక కర్మ చేయకపోతే కర్మబంధనం వస్తుంది. అందుకని ఇక్కడ నిస్సంగులు అంటే గుణ ప్రభావం నుండి బయటపడిన వారు అని పిలువబడదు. వారి కర్మల ఫలితంలో దేవదేవునికే వసగబడును అని న్యస్త కర్మాణ అను పదము సూచించును. అట్టి వారు స్వధర్మమునందును స్వధర్మమునందు వర్తించుచున్నట్లుగా గోచరించినను ఆ కర్మలు స్వీయ తృప్తి కొరకు కాక పరమపురుషుని ప్రీత్యర్థమే నిర్వహించబడుట అయి ఉండును. వారు ప్రశాంత అని పిలువబడదు. శుద్ధ చేతస అనగా భక్తి భావన అని అర్థము, అనగా వారి చిత్తము విశుద్ధమై ఉండును. మలిన చిత్తము కలిగి ఉన్నప్పుడు మనుషుడు తానే జగత్ప్రభువుని అని తలుచును. కానీ విశుద్ధ చైతన్యమునందు తనను తాను దేవదేవుని నిత్య సేవకునిగా భావించును. ఆ రీతిన భగవాను నిత్య సేవకుని స్థానమున తనను నిలుపుకొని అతని కొరకే నిరంతరము కర్మను వనరించినప్పుడు మనుషుడు నిజముగా పూర్ణ సంతుష్టుడగును. తన ఇంద్రియ భోగార్థమే కర్మను వనరించినంత కాలము అతడు పూర్ణ వ్యాకులుడై ఉండును. సాధారణ చిత్తము మరియు భక్తిమయ చిత్తము నడుమగల భేదం ఇది. సో ఎప్పుడైతే మనం ఇంద్రియ భోగం కోసం కనుక కర్మలు చేస్తామో అప్పుడు మనం కష్టాల్లోనే ఉండిపోతాం, అలా కాకుండా భగవంతుడి ప్రీతి కోసం కనుక కర్మలు చేస్తామో అప్పుడు మనకి కష్టాల నుంచి విడుదల పొందుతాము అని చెప్తున్నారు. అలాంటి చిత్తం ఏదైతే భగవత్ చైతన్యంలో కర్మలు చేస్తామో ఆ చిత్తాన్ని భక్తిమయ చిత్తము అంటారు, లేదంటే కనుక అది సాధారణ చిత్తముగా ఉంటుంది. నివృత్తి ధర్మ నిరత పరిశుద్ధేన చేతసా సంగరహితముగాను నిర్మమత్వముతోను నిరహంకారముతోను వర్తించుచు స్వధర్మములు నిర్వహించి మనుషుడు విశుద్ధ చిత్తముతో తన సహజస్థితి ఎందు నెలకొనగలడు. ఆ విధముగా నామమాత్ర భౌతిక కర్మలను వనరించుచు అతడు సులభముగా భగవద్ధామమును ప్రవేశించగలడు. సో మనకు చూడటానికి నామమాత్రమైనటువంటి భౌతిక కర్మలుగానే అనిపిస్తున్నా కానీ అలాంటి కర్మలను సంగరహితంగా చేయడం అంటే అటాచ్మెంట్ లేకుండా చేయడం అన్నమాట. సంగరహితముగా అంటే అటాచ్మెంట్ లేకుండా, మమత్వం లేకుండా కర్మలు చేసి అహంకారం లేకుండా గనక ఆయన గనక స్వధర్మాలను నిర్వర్తిస్తే ఈజీగా భగవద్ధామానికి చేరగలడు అని చెప్తున్నారు. ఇచ్చట ప్రయోగించబడినటువంటి నివృత్తి ధర్మ నిరతాహ అను పదమునకు వైరాగ్యమును కొరకు నిరంతర ధార్మిక కర్మ నిర్వహణము అని భావం. ధర్మ కార్యములు రెండు రకములుగా ఉండను, వాటిలో ఒకటి ప్రవృత్తి మార్గము అని పిలువబడును. ఉన్నత లోకములను చేరుటకు లేదా ఆర్థికాభివృద్ధి కొరకై గృహమేధులు వానిని వనరుత్తురు. అంటే ప్రవృత్తి కర్మలు అంటే ఏంటంటే ప్రవృత్తి ధర్మం, అంటే వాళ్ళు చేసేటువంటివి కూడా చూడటానికి ధర్మయుతమైనటువంటి కార్యక్రమాలలానే ఉంటాయి, కానీ ఆ కర్మలు వాళ్ళని ఉన్నత లోకాలకు తీసుకెళ్తాయి కానీ భగవద్ధామానికి తీసుకెళ్ళవు. అలాంటి కర్మల్ని ప్రవృత్తి ధర్మము అని అంటారు. సో అంటే ప్రవృత్తి ధర్మం నిర్వర్తించేటువంటి వాళ్ళు లౌకికులు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఎవరైతే నివృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తారో వాళ్ళు భగవద్ధామానికి చేరుతారు, అంటే వాళ్ళ ఇంద్రియ భోగం కోసం కాదు అనేటువంటి. సో అలాంటి వాళ్ళు గృహస్థులు. ఉన్నత లోకములను చేరుటకు లేదా ఆర్థికాభివృద్ధి కొరకై గృహమేధులు వానిని వనరుత్తురు. వాటి చరమ లక్ష్యము ఇంద్రియ తృప్తియే. ఈ భౌతిక జగత్తునకు వచ్చి పడినటువంటి మనం అందరము ఆధిపత్యము చలాయించగలడు అనే భావన కలిగి ఉంది, అదే ప్రవృత్తి అనబడును. దీనికి విరుద్ధమైనటువంటి ధర్మమే నివృత్తి ధర్మము అని పిలువబడును, అది ఏ దేవదేవుని కొరకు పనిచేయుట. కృష్ణ భక్తి భావితుడైన వాడు స్వామిత్వమును కలిగి ఉండడు. మిథ్యాహంకారముతో తాను దేవదేవుడిని అని లేదా ప్రభువుని అని పలకడు. తనను ఎప్పుడునూ సేవకుని వలనే అతను తలుచును. చిత్తమును శుద్ధిపరచు విధానం అదియే. గృహమేధులు ఉన్నత స్థితిని బడిసి భౌతిక జగమునందులు ఏదియో ఒక ఉన్నత లోకములను ప్రవేశించిన మరల విలయమునకు గురి కావలసియే వచ్చును. సో ఎవరైతే నివృత్తి మార్గంలో ఉంటారో వాళ్ళకి తెలుసు అనమాట,
నేను సేవకుణ్ణి అనేటువంటి భావంలోనే ఉంటారు. ఎంత ఎప్పటికీ కూడా నేనే యజమానిని అనేటువంటి భావంలో ఉంటారు. వాళ్ళకి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత భౌతికంగా ఉన్నతంగా ఉన్నా సరే భగవచ్చింతంలో ఉంటారు. కాబట్టి భగవంతుడే సుప్రీం అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. సో మనం అందరం కూడా భగవంతుడి యొక్క సేవకులము అనేటువంటి భావంలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళ వాళ్ళు అహంకార పూరితంగా ఉండరు అన్నమాట. సో వాళ్ళలో అహంకారం అనేది ఉండదు. ఎప్పుడైతే అహంకారం ఉండదో వాళ్ళ చిత్తము శుద్ధి పడినట్లు అనమాట. సో వాళ్ళ చిత్తం శుద్ధి పడింది అని అంటే వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులైనట్లు అనమాట. సో అలా అర్హులు అయినటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఈ భౌతిక లోకంలోకి తిరిగి రారు. సో కాబట్టి ముందు మనము సేవకులము అనేటువంటి విషయాన్ని మనం కనుక యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మనము ఈ యొక్క మిథ్యాహంకారం నుంచి బయటపడతాం. సూర్యద్వారేణ తేయాంతి పురుషం విశ్వతో ముఖం పరావరేషం ప్రకృతిం ఆస్యోత్పత్యంత భావనం భౌతిక ఆధ్యాత్మిక జగత్తులకు ఈశ్వరుడును, జగత్తు యొక్క ఉత్పత్తి అంతములకు మూలకారకుడును అగు పరమ పురుషుని అట్టి ముక్తాత్ములు సూర్యపదము ద్వారా చేరుదురు. అంటే సూర్యపదము అంటే సూర్యుడు గమని అంటే సూర్యుడి మార్గంలో అని, సూర్యుడు పయనించేటువంటి మార్గంలో అని, ఆ మార్గంలో మనము ముక్తాత్ములుగా మనం భగవద్ధామానికి చేరుకోగలుగుతాం. ఎప్పుడు అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి శ్లోకంలో కనుక నివృత్తి కర్మలు నివృత్తి ధర్మాలు నిర్వర్తించేటువంటి వాడు భౌతిక జగత్తును వదిలి ఆధ్యాత్మిక జగత్తుకి సూర్యపదము ద్వారా ప్రయాణించగలడు అని చెప్తున్నారు. సో వాళ్ళు ముక్తాత్ములు. సూర్యపదము అంటే ఇక్కడ పర్పోర్ట్ లో ఇంకా క్లియర్ డెఫినేషన్ ఇచ్చారండి. సూర్యపదము అంటే ఇప్పుడు సూర్యుడు అంటే ఏంటండి, వెలుగునిస్తాడు కదా. సో వెలుగు అనేటువంటిది ఇక్కడ జ్ఞానంతో సమానం అనమాట. అంధకారం అనేటువంటిది ఏదైతే ఉందో, చీకటి ఏదైతే ఉందో అది అజ్ఞానం అనమాట. అంటే ఎప్పుడైతే మనము సేవకులము అనేటువంటిది తెలుసుకున్నామో, ఎప్పుడైతే భగవంతుడే సుప్రీము, ఆయనకే మనం అందరం సేవకులము, మనం అందరం కూడా ఆయన అంశలం కాబట్టి ఆయనకి సేవ చెయ్యాలి అనేటువంటి విషయం తెలుసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అది జ్ఞానం. సో ఆ జ్ఞానం ఉండడం అంటే ప్రకాశవంతం సమానం అనమాట. అంటే అందుకనే ఇక్కడ ఆ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మనం భగవద్ధామానికి వెళ్ళగలము అని చెప్పడం కోసం సూర్యద్వారేణ అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ప్రభుజీ వాయిస్ రావట్లేదు, మీది వస్త్రం వినబట్లేదు. వినిపించిందండి ఇప్పుడు నాకు చెప్పింది మరి సూర్యద్వారేణ వినిపించలేదు. అంటే ఇప్పుడు కొంచెం ఇక్కడ భాషను చదువుతున్నారు కదా, అక్కడ వినిపించలేదు. ఇంతకుముందు చెప్పింది వినబడ్డది. సూర్యద్వారేణ అను పదమునకు ప్రకాశ పదము ద్వారా లేదా సూర్యలోకము ద్వారా అని భావం. ప్రకాశితమైనటువంటి పదము భక్తి యోగమే. అంధకారమును చరించక సూర్యలోకము ద్వారా ప్రయాణించమని వేదములయందు ఉపదేశించబడింది. ప్రకాశిత పదము ద్వారా ప్రయాణించుటచే మనుషుడు గుణ సంపర్కము నుండి విడివడి పూర్ణ పురుషోత్తముడు వసించినటువంటి ధామమును చేరును అని సైతము ఇచ్చట ఉపదేశించమైనది. యాక్చువల్గా ఇంతకుముందు భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉందండి, అక్కడ ఏం చెప్తారు అంటే పగటి సమయంలో మరణించినటువంటి వాళ్ళు ఈజీగా భగవద్ధామానికి వెళ్తారు, అదే రాత్రి సమయంలో మరణించినటువంటి వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళలేరు, అది కష్టతరమైనటువంటి మార్గము అని చెప్పేసి అందులో ఒక శ్లోకం వస్తుంది. కానీ దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం అంటే మనకి ఆ సెంటెన్స్ ని డైరెక్ట్ గా చదివి డైరెక్ట్ గా అర్థం చేసుకుంటే మనం ఏమనుకుంటాం అంటే పగలు మరణించిన వాళ్ళే భగవత్ లోకాలకి వెళ్తారు, భగవంతుడి ధామానికి వెళ్తారు, రాత్రి మరణించిన వాళ్ళు వెళ్ళరు అని అర్థం అవుతుంది. కానీ మనకి దానికి తోడు కొంత జ్ఞానం అవసరం అన్నమాట. అది అది ఓన్లీ లౌకికంగా ఉండేటువంటి వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది, అది కానీ భక్తులకు మాత్రం అలా వర్తించదు అన్నమాట. సో అక్కడ పగటి సమయములో ప్రయాణము అని అంటే జ్ఞానం అనమాట. వెలుగులో ప్రయాణం అంటే జ్ఞానంతో ప్రయాణం అనమాట. అదే అంధకారం అంటే చీకటి అంటే అక్కడ అజ్ఞానం అనమాట. సో జ్ఞానానికి అజ్ఞానానికి డిఫరెన్స్ ఇక్కడ మనకి
శాస్త్రంలో క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. జ్ఞానం అంటే భగవంతుడే సుప్రీము, ఆయనకి మనం సేవకులము అని తెలుసుకోగలగడం జ్ఞానం. అది లేకపోతే అది అజ్ఞానం. ఆ అజ్ఞానంతో మరణించినటువంటి వాడు భగవద్ధామానికి వెళ్ళడు, ఆ జ్ఞానంతో మరణించినటువంటి వాడు భగవద్ధామానికి వెళ్తారు అనేటువంటిది అక్కడ మీనింగ్ అనమాట. సో దాన్ని మనం ట్రూ ట్రాన్స్లేషన్ చేయకూడదు. అంటే వర్డ్ టు వర్డ్ మనం దాన్ని డైరెక్ట్ గా అర్థం చేసుకుంటే దానికి ఉద్దేశించబడినటువంటి విషయం మనకు అర్థం కాదు. ఫలానా తిథిలో చనిపోయాడు, ఫలానా ఉత్తరాయణంలో చనిపోయాడు, ఫలానా మంచి పగటి సమయంలో చనిపోయారు, ఫలానా ఏకాదశి రోజు చనిపోయారు మాత్రం అని అనుకుంటే మాత్రం నువ్వు అజ్ఞానంలో ఉండి ఏ ఏకాదశి రోజు చనిపోయినా కానీ భగవద్ధామానికి వెళ్ళాలి, అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. సో అజ్ఞానం నుంచి బయటపడినప్పుడే మనం నిజమైనటువంటి వెలుగులో ప్రయాణం చేసినట్టు. ప్రకాశితమైనటువంటి పదం భక్తి యోగమే, అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. భక్తి యోగము ప్రకాశిత పదము అని చెప్తున్నారు. భక్తి యోగులు ఎవరండి? భక్తి యోగము అంటే ఏమిటండి? అంటే భగవంతుడికి సేవలు చేసేటువంటి వాడు భక్తి యోగి. సో భక్తి అంటే అంటే సేవకుడు అని తెలుసుకున్నటువంటి వాడు, భగవంతుడి యొక్క పొజిషన్ అర్థం చేసుకున్నటువంటి వాడు, వానికి ప్రకాశిత పదము అనేటువంటిది ఉపయోగించడం జరిగింది. అంధకారమును చరించక సూర్యలోకము ద్వారా ప్రయాణించుము అని వేదముల యందు ఉపదేశించబడింది. ప్రకాశిత పదము ద్వారా ప్రయాణించుటచే మనుషుడు గుణ సంపర్కము నుండి విడివడి పూర్ణ పురుషోత్తముడు వసించినటువంటి ధామమును చేరును అని సైతము ఇచ్చట ఉపదేశించబడింది. పురుషం విశ్వతోముఖం అనగా పూర్ణ పురుషోత్తముడు భగవానుడు అని భావం. భగవానుడు తప్ప జీవులు ఎల్లరను అతి సూక్ష్మమైన వారే అనుకునే వేదముల యందు భగవానుడు నిత్యులందరిలోనూ పరమనిత్యునిగా పిలువబడినాడు. అతడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులకు యజమాని అనియు, జగద్వ్యక్తీకరణమునకు మూలకారకుడనియు అయి ఉన్నాడు. జగద్వ్యక్తీకరణము అతని శక్తి చేతనే సంభవమయ్యేటి కారణమున ప్రకృతి కేవలం అంశము మాత్రం, అది కూడా అతని శక్తియే. తల్లిదండ్రులు కలయిక శిశువు జననకు కారణమైనట్లుగా ప్రకృతిపై పురుషుని దృష్టి పడినటువంటి కారణమున భౌతిక జగత్తు వ్యక్తమవుతున్నది. అనగా నిమిత్త కారణుడుగా స్వయముగా భగవానుడే, దానికి దాని భౌతిక పదార్థం కాదు. అంటే ఈ భౌతిక ప్రకృతికి యొక్క స్థితి స్థాయి గురించి చెప్తున్నారన్నమాట. ఏ విధంగా అయితే తల్లి తండ్రి కలవడం వల్ల శిశువు ఎలా జన్మిస్తుందో అలానే ఈ ఈ యొక్క భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి చేతనం కూడా భగవంతుడి యొక్క చూపు ద్వారా వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క చూపు లేకపోతే భౌతిక ప్రకృతి కూడా ఏమీ లేదు. అంటే భౌతిక ప్రకృతి ద్వారా మనం పొందుతున్నాం కదా అని చెప్పేసి భౌతిక ప్రకృతి మొత్తానికి కారణం అని అనుకోవడానికి లేదు. భౌతిక ప్రకృతి కూడా నిమిత్తం మాత్రమే అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. పూర్తి కారణం ఎవరు అంటే భగవంతుడు. సో భగవంతుడే జగత్ వ్యక్తీకరణానికి కారణము, ఆయన శక్తితోటే ఈ భౌతిక ప్రకృతి కూడా పనిచేస్తుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఇదంతా కూడా జ్ఞానము. ఈ జ్ఞానాన్ని కనుక మనం తెలుసుకుంటే మనం సూర్యద్వారంలో ఉన్నాడు. సూర్యద్వారేణ అనేటువంటి పదానికి మనకి మీనింగ్ అర్థం అవుతుంది అనమాట. అంటే ఈ జ్ఞానంతో మరణించినటువంటి వాడు భగవద్ధామానికి వెళ్తారు అని చెప్పడం. ద్విపరార్థ వసానేయ, కలయో బ్రహ్మణ స్తుతే, తావదధ్యాసతే లోకం, పరస్యా పరచింతకాః. దేవదేవుని హిరణ్య గర్భ రూపమును అర్చించు వారలు ద్విపరార్ధ కాలం అంటే అప్పుడు బ్రహ్మదేవుడు సైతము లయముందు వరకు భౌతిక జగమునందే నిలిచియుండును. అంటే ఇప్పుడు ప్రళయ సమయంలో కూడా ఈ భౌతిక జగత్తులో ఎవరుంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ద్విపరార్ధ కాలము అంటే బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం. అంటే బ్రహ్మదేవుడు కూడా అంత ముందుతారు. సో ఆ టైంలో వచ్చినటువంటి ప్రళయం అన్నమాట. మనకి ప్రళయంలో మళ్ళీ బ్రహ్మదేవుడు ఒక రోజు సమయం తర్వాత, ఒక పగటి సమయం తర్వాత వచ్చేటువంటి ప్రళయం వేరు ఉంది. ఆ సమయంలో వచ్చినటువంటి ప్రళయంలో కొన్ని లోకాలు మాత్రమే అంత ముందుతాయి. అన్ని లోకాలు అంటే ఉన్నత లోకాలన్నీ అంతమొందవు. సో ఉన్నత లోకాల్లో కూడా కొన్ని లోకాలు ఉంటాయి, కొన్ని లోకాలు ఉంటాయి. మళ్ళీ అదే బ్రహ్మదేవుడు అలాంటి ప్రతి రోజులోనూ ఒక్కొక్క ప్రళయం వస్తుంది. అంటే బ్రహ్మదేవుడు నిద్రించి మేలుకున్నప్పుడు మళ్ళీ సృష్టి అంతా కూడా మనకి మళ్ళీ వస్తుంది అన్నమాట. అంటే ఏదేదైతే లయం చెందిందో అది మళ్ళీ తిరిగి వస్తుంది అన్నమాట. అలా బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక ప్రళయం వస్తుంది.
మళ్ళీ బ్రహ్మరోజు, బ్రహ్మ ఒక రోజులో కూడా 14 మంది మనువులు ఉంటారు. ఒక్కొక్క మనువు యొక్క కాలం అంతమొందిన తర్వాత మళ్ళీ ఒక ప్రళయం వస్తుంది, దాన్ని లఘు ప్రళయం అంటారు. సో అలా లఘు ప్రళయం సమయంలో కూడా కొన్ని లోకాలు అంతమొందుతాయి. అంటే మనువు యొక్క కాలం అంటే 14, అంటే బ్రహ్మ ఒక రోజు కాలంలో 14 ప్రళయాలు వస్తాయి. ఎందుకంటే 14 మంది మనువులు ఉంటారు కాబట్టి. ఒక్కొక్క మనువు కాలం అంతమొందిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం లఘు ప్రళయం అంటారు. మరి బ్రహ్మదేవుడు ఒక రోజు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం పాక్షిక ప్రళయం. బ్రహ్మదేవుడు 100 రోజులు పూర్తయిన తర్వాత, అంటే 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ప్రళయం, అది పూర్తి ప్రళయం అన్నమాట. సో ఆ సమయంలో బ్రహ్మలోకంతో సహా అన్ని కూడా లయం చెందుతాయి. బ్రహ్మదేవుడి ఒక దినము పూర్తి అయిన పిదప ఒక ప్రళయం సంభవించగా అతని జీవితాంతమున ఇంకొక ప్రళయం సంభవించదు. ద్విపరార్ధకాలము పూర్తి అయినంతటా అంటే బ్రహ్మదేవుని దేహము చాలించుట అని అర్థం. ఆ సమయంలోనే సమస్త భౌతిక విశ్వము లయమొందును. గర్భోదక సాయి విష్ణువు యొక్క పూర్ణ విస్తారముకు హిరణ్య గర్భుని అర్చించు వారలు వైకుంఠ లోకముల యందలి దేవదేవుని నేరుగా చేరవోరు. విశ్వమందలి సత్యలోకమును లేదా ఇతర ఉన్నత లోకమును బ్రహ్మదేవుని జీవితము చివరి వరకు వారు నిలిచి ఉంటారు. పిదప బ్రహ్మదేవునితో పాటుగా వారు ఆధ్యాత్మిక రాజ్యము చేరుదురు. అంటే స్వయంగా భగవానుని పూజించకుండగా ఈ యొక్క ఏదైతే విస్తారం ఉందో, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు దాన్ని అంటే హిరణ్య గర్భరూపాన్ని. హిరణ్య గర్భరూపము అంటే ఇప్పుడు ఈ యొక్క గర్భోదక సాయి విష్ణువు ఉన్నారు కదండి, గర్భోదక సాయి విష్ణువు నుంచి వచ్చినటువంటి లోకం అనమాట. సో ఆ రూపం ఏమిటి అంటే అది విశ్వరూపం. సో భగవంతుడి యొక్క విరాట్ రూపం అనమాట. సో ఈ విరాట్ రూపాన్ని పూజించేటువంటి వాళ్ళకి చెప్తున్నారమ్మ, వాళ్ళు బ్రహ్మలోకం వరకు వెళ్ళగలుగుతారు. ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మ మరణించేంత వరకు ఉండగలుగుతారు. ఆ తర్వాత మళ్ళీ భౌతిక లోకానికి ప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో మళ్ళీ బ్రహ్మతో పాటుగా వెళ్ళిపోతారు. మళ్ళీ బ్రహ్మతో పాటుగా మళ్ళీ సృష్టింపబడతారు. పరస్య పరచింతకాహ అని పదమునికి ఎల్లప్పుడూ దేవదేవుని గురించే చింతించుట అని భావం. కృష్ణుడు అని పలికినప్పుడు విష్ణుతత్వములనన్నింటినీ సూచించినట్లే అగుణం. మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు అనే 3 పురుషావతారములు ఇతర అవతారములన్నీను శ్రీకృష్ణుని అందే కలవు. ఈ విషయం బ్రహ్మ సంహిత యందు రామాధిమూర్తిషు కళా నియమేన తిష్టం అని అనుచు ధృవపరచబడింది. అనగా రామ, నృసింహ, వామన, మధుసూదన, విష్ణు, నారాయణాది పెక్కు రూపములందు శ్రీకృష్ణ భగవానుడు నిత్య విలసితుడై ఉండును. ఆ రీతిన దేవదేవుడు ప్రధానాంశములుగాను కళలుగాను విస్తరించి ఉండగా ఆ రూపములన్నీను అతనితో సమానములై ఉన్నవి. కృష్ణభక్తి భావితులైన వారు నేరుగా భగవద్ధామమును అనగా వైకుంఠ లోకమును చేరుదురు. ఒకవేళ వారు గర్భోదక సాయి విష్ణువు యొక్క ప్రధానాంశాలను అర్చించిన వారు అయినచో ప్రళయాంతం వరకు విశ్వమునంది నిలిచి ఉండి ఆ పిదప భగవద్ధామమును ప్రవేశించురు. అంటే ప్రధాన అంశాలను అంటే ఏమంటే గర్భోదక సాయి విష్ణు యొక్క ప్రధాన అంశాలు అంటే మిగిలినటువంటి దేవతలు కావచ్చు, లేకపోతే బ్రహ్మదేవుడు కావచ్చు, లేదంటే స్వయంగా పురుషావతారాలు అయినా కావచ్చు. శాంభో అనలా వియన్మన ఇంద్రియార్థం. శాంభో అనలా నిల వియన్మన ఇంద్రియార్థ భూతాదిభిః పరివృతం ప్రతిసంజిహీషు. భూతాదిభిః పరివృతం ప్రతిసంజిహీషు. అవ్యాకృతం విశతి యర్హి గుణత్రయాత్రం. అవ్యాకృతం విశతి యర్హి గుణత్రయాత్మ. కాలం పరాక్యమను భూయ పరః స్వయంభూ. కాలం పరాక్యమను స్వయంభూ. గుణాత్మకముకు ద్విపరార్ధ కాలమును అనుభవించిన పిదప బ్రహ్మదేవుడు భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము, మనస్సు, అహంకారాదులచే ఆవృతమైనటువంటి భౌతిక విశ్వమును పరిసమాప్తి చేసి
భగవద్ధామమునకి ఏవను. ద్విప్రార్థము అంటే ద్విపరార్థము అంటే ప్రార్థము అంటే 50 సంవత్సరాలు, ద్విపరార్థము అంటే 250 సంవత్సరాలు అనమాట. సో మొత్తం 100 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత ఆయన భగవద్ధామానికి చేరతారు. అంటే యాక్చువల్గా ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళకి భక్తిని చేసేటువంటి అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు బ్రహ్మలోకానికి కనుక ఒకవేళ చేరగలిగితే, అంటే మనం ఇప్పుడు మనం ఏదో పుణ్యకర్మలు చేసో లేకపోతే ఏదో బ్రహ్మలోకానికి వెళ్ళేటువంటి అర్హతను కనుక పొంది మనం కనుక బ్రహ్మలోకానికి వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్తే మనం ఇంకా కృష్ణ భక్తిని ఎక్కువ చేయొచ్చు. ఎందుకంటే బ్రహ్మలోక వాసులకి భక్తి ఎక్కువగా ఉంటుంది, కృష్ణుడి మీద పూర్తిగా సరెండర్ అయి ఉంటారు. అలాంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళే బ్రహ్మలోకానికి వెళ్తారు. అంటే ఇప్పుడు మనం ఒక భగవద్ధామానికి వెళ్ళాలి అంటే బ్రహ్మలోకం పైన ఉండేటువంటి లోకం కాబట్టి బ్రహ్మలో భగవద్ధామం, సో బ్రహ్మలోకం వరకు చేరాలి ఫస్ట్. సో ఆ రూట్లో వెళ్ళాలన్నమాట. సో ఆ రూట్లో వెళ్ళినప్పుడు కొంచెం స్టెప్ స్టెప్గా ముందుకు వెళ్తూ బ్రహ్మలోకానికి చేరి ఆ బ్రహ్మలోకం నుంచి నెక్స్ట్ స్టెప్లో భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక ప్రమాదం ఏమిటి అంటే మనం ఎప్పుడైతే ఈ మార్గంలో వెళ్తున్నామో, అంటే ఒక్కొక్క స్టెప్ ముందు ఇంద్రలోకం, చంద్రలోకం, తర్వాత ఇంకొక ఋషుల లోకాలు, లేకపోతే గంధర్వుల లోకాలు, లేకపోతే యక్షకింపురుల లోకాలు, ఆ తర్వాత బ్రహ్మలోకం, లేకపోతే అలాంటి లోకాల మీదుగా వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఈ పైన ఉన్నటువంటి లోకాల్లో ఇంద్రియ భోగం ఎలా ఉంటుంది అంటే చాలా ఎక్కువగా ఉండడం వల్ల, సుఖాలు ఎక్కువగా ఉండడం వల్ల, ఆ సుఖాలకు గనక అక్కడ ఇంద్రియ భోగానికి గనక అలవాటు పడిపోతే అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లోకానికి వెళ్ళకుండగా మళ్ళీ తిరిగి ఈ లోకంలో పడే అవకాశం ఉంటుంది. అంటే రిస్క్తో కూడుకున్నటువంటి రూట్ అనమాట ఇది. ఈ రూట్లో కూడా వెళ్ళొచ్చు, పుణ్యాలు చేసిన వాళ్ళు ఆ రూట్లో కూడా వెళ్ళొచ్చు, కానీ అది రిస్క్తో కూడుకున్నటువంటి దారి అనమాట. అంటే గ్యారంటీగా మనం భగవద్ధామానికి వెళ్తామని లేదు ఆ దారిలో, కానీ ఒకవేళ ఏదో ఒక రకంగా ఒక బ్రహ్మలోకం వరకు కనుక చేరుకోగలిగితే, అంటే ఈ ఇంద్రియ భోగాలన్నింటినీ తట్టుకొని, లేకపోతే ఈ కింద ఉన్నటువంటి లోకాల్లో ఉన్నటువంటి మార్గాల్లో ఉన్నటువంటి మనల్ని బంధించేటువంటి కర్మ బంధనంలో ఇరికిచ్చేటువంటి వాటన్నింటినీ కనుక మనం తప్పించుకొని కనుక బ్రహ్మలోకం వరకు చేరగలిగితే అక్కడ కృష్ణ భక్తిని చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మలోకం వరకు చేరినటువంటి వాడు పతనం చెందేటువంటి వాడు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి తిరిగి బ్రహ్మలోకానికి, బ్రహ్మలోకం నుంచి బ్రహ్మలోకంలో కొంతకాలం ఉంటారు వాళ్ళు. ఎందుకు బ్రహ్మ 100 సంవత్సరాల కాలం పూర్తయ్యేంత వరకు అక్కడ ఉండి అక్కడ బ్రహ్మతో పాటుగా మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఏ శ్లోకం అండి ఇక్కడ 10th చదవాలండి ఇప్పుడు. ఏవం పరేత్య భగవంత మను ప్రవిష్ట ఈ శ్లోకమందు ఆవ్యాకృతం అను పదం ప్రధానమైనది. అదే భావము భగవద్గీత యందు సనాతన అనే పదము నుండి తెలపబడినది. ఈ భౌతిక జగత్తు వ్యాకృతమైనట్టుది, అనగా మార్పు నందుచు అంత్యమున లయించిపోవున్నది. కానీ భౌతిక జగత్తు లయ అనంతరం కూడా ఆధ్యాత్మిక జగత్తు నిలిచి ఉండదు. అట్టి ఆధ్యాత్మిక ఆకాశమే ఆవ్యాకృతం. ఆవ్యాకృతం అంటే నశింపు పొందనటువంటిది, అంటే సనాతనమైనటువంటిది అనేటువంటిది. భౌతిక జగత్తు ఆవ్యాకృతం కాదు, అది వ్యాకృతం అనమాట. సో వ్యాకృతం అంటే నశించేటువంటిది అని చెప్పడం. మళ్ళీ ఇంకా ఆవ్యాకృతం అనేటువంటి దానికి మార్పు కూడా లేనటువంటిది. ఈ భౌతిక జగత్తు ఎప్పుడు కూడా నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది అనమాట. మనం ఒక 10 సంవత్సరాలు బెంగళూరు వదిలేసి మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే బెంగళూరు రూపురేఖలు మారిపోతాయి. సో అలానే 10 సంవత్సరాల క్రితం కూడా అలానే ఉంది, ఇప్పుడున్నట్టు లేదు. సో అలా ఈ భౌతిక జగత్తులో అన్నీ కూడా మారుతూ ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక లోకంలో అలాంటి మార్పులు ఉండవు. అందుకని దాన్ని ఆవ్యాకృతం అంటారు, ఈ భౌతిక జగత్తుని వ్యాకృతం అంటారు, అనగా అది మార్పురహితమైనది. దేవదేవుడు అచ్చటనే వసించను, కాల ప్రభావమున భౌతిక విశ్వమును పాలించిన పిదప బ్రహ్మదేవుడు దానిని లయింపజేసి భగవద్ధామమునకు చేరుడు. ఇతరులను అతనితో పాటుగా తద్ధామమునకు ప్రవేశించరు. ఇతరులు అంటే ఎవరండి? మనమందరం కాదు, భౌతిక లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ. ఇతరులంటే అందరూ కాదండి, ఇతరులు అంటే భగవంతుడి లోకానికి వెళ్ళగలిగిన వాళ్ళు బ్రహ్మలోకంలో ఉన్నటువంటి వాళ్ళు. బ్రహ్మతో పాటు బ్రహ్మలోకంలో ఉన్నటువంటి జీవులు అందరూ కూడా బ్రహ్మ లయం చేసిన తర్వాత భౌతిక ప్రకృతిని భగవద్ధామానికి వెళ్తారు. ఒకవేళ అక్కడ భగవద్భక్తులే కదా ప్రభుజీ వాళ్ళను అనేది. అవును,
एवं परेत्य भगवंत मनु प्रविष्टा एवं परेत्य भगवंत मनु प्रविष्टा ये योगिनो जितमरुन मनसो विरागा ये योगिनो जितमरुन मनसो विरागा तेनैव साकं अमृतं पुरुषं पुराणं तेनैव साकं अमृतं पुरुषं पुराणं ब्रह्मप्रधानमुपयान्त्य गताभिमानः ब्रह्मप्रधानमुपयान्त्य गताभिमानः प्राणायाममु మనోనిగ్రహము ద్వారా భౌతిక జగము నుండి విరాగులైనటువంటి యోగులు అత్యంత దూరమున గల బ్రహ్మలోకమునకు చేరుదురు. తమ దేహములను త్యజించిన పిదప వారు బ్రహ్మదేవుని యందు ప్రవేశించరు. కనుక బ్రహ్మదేవుడు ముక్తిని పడిసి పరబ్రహ్మమగు భగవాను చెంతకేగగా ఆ యోగులు సైతము భగవద్ధామమును ప్రవేశించరు. ఇందాక శ్లోకంలో మనకి ఎవరు అనేటువంటి పదానికి ఇక్కడ ఎవరెవరు బ్రహ్మదేవుడు ప్రళయ సమయంలో అంటే బ్రహ్మదేవుడు కూడా భగవద్ధామానికి వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు ఎవరెవరు వెళ్తారు అనేటువంటి దానికి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ సాధన ద్వారా బ్రహ్మలోకం వరకు చేరుకోగలిగారో వాళ్ళందరూ బ్రహ్మదేవుడితో పాటు భగవద్ధామానికి వెళ్తారు అని తమ యోగాభ్యాసమును చక్కగా కొనసాగించుచు యోగులు అత్యున్నత లోకముకు బ్రహ్మలోకమును చేరుదురు. అత్తట తమ భౌతిక దేహములను త్యజించిన పిదప వారు బ్రహ్మదేవుని యందు ప్రవేశించరు. ప్రత్యక్షముగా భగవద్భక్తులకు ఆనందన వారు నేరుగా ముక్తిని పడయజాలరు. బ్రహ్మదేవుడు ముక్తిని పడైనంత వరకు వారు వేచి ఉండవలసినదే. ఆ పిదపయే బ్రహ్మదేవునితో పాటు వారు ముక్తిని పడయుదురు. అనగా జీవుడు ఏదో ఒక దేవతను అర్చించినంత కాలము అతని చిత్తమంతయు ఆ దేవతను గుర్చినటువంటి ఆలోచనతోనే నిండి ఉండునట స్పష్టమైనటువంటి విషయం. కనుక అతడు నేరుగా ముక్తిని పొందజాలడు. భగవద్ధామమును ప్రవేశించుటగాని నిరాకార బ్రహ్మ జ్యోతి అందు లీనమగుట గాని అతనికి సాధ్యపడదు. అట్టి యోగులు లేదా దేవతార్చకులు తిరిగి సృష్టి రచన కావించబడినప్పుడు మరలా జన్మించు అవకాశము కలదు. మనం ప్రత్యక్షంగా భగవంతుడికి భక్తి చేస్తే ఇలాంటి దేవతలను ఆశ్రయించి ఇండైరెక్ట్ మెథడ్లో మనం భగవద్ధామానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మనం డైరెక్ట్ గా భగవద్ధామానికి వెళ్ళచ్చు. అంటే బ్రహ్మలోకం ఉన్నప్పుడు కూడా మనం భగవద్ధామానికి వెళ్ళచ్చు. వీళ్ళందరూ ఎప్పుడు ఇలాంటి వాళ్ళందరూ ప్రత్యక్షంగా భగవంతుడికి భక్తి చేయనటువంటి వాళ్ళు యోగులు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రాణాయామం ద్వారా లేకపోతే అష్టాంగ యోగ విధానం ద్వారా వాళ్ళు ఇక్కడి నుంచి తమ జీవిని అంటే వాళ్ళు బ్రహ్మలోకం వరకు ప్రయాణించగలుగుతారు. అంతకు మించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. అక్కడ బ్రహ్మలోకంలో వాళ్ళు వెయిట్ చేయాలన్నమాట, క్యూలో నిలబడతారు. సో ఎప్పుడైతే బ్రహ్మ కరుణిస్తారో, బ్రహ్మ ఎప్పుడైతే తీసుకెళ్తారో అప్పుడు వాళ్ళు బ్రహ్మ ద్వారా వాళ్ళు వెళ్తారన్నమాట. బ్రహ్మను ఆశ్రయించి వాళ్ళు వెళ్తారు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ భౌతిక లోకంలోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ మెథడ్లో భగవద్ధామానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఎప్పుడో ఒకసారి తిరిగి వస్తారు అనేటువంటి. కాకపోతే చాలా కాలం పాటు భగవద్ధామంలో ఉంటారు కాబట్టి బ్రహ్మతో పాటు వాళ్ళు పూర్తిగా ముక్తి సాధించారు అని మనం అనుకుంటాం. కానీ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అయినా సరే మళ్ళీ ఆ జీవి తిరిగి భౌతిక లోకానికి వస్తారు. ప్రభుజీ, మనం ఇవాళ భౌతిక కర్మల కోసం తెలుసుకున్నాము. అంటే కర్మ బంధనాల గురించి తెలుసుకున్నాము. గృహస్థుల జీవనంలో కర్మ ఎలా ఉంటుంది, వీళ్ళు గృహస్థుల జీవనంలో కామ్య కర్మలు చేస్తూ ఉంటారు అని తెలుసుకుని, గృహమేది ఎలా ఉంటాడు, గృహస్థుడు ఎలా ఉంటాడని తెలుసుకున్నాము. గృహమేది ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటాడు, తిని తిరుగుతూ ఉంటాడు, కొంచెం ధనం ఎక్కువ సంపాదించాలని చూస్తుంటాడు. అయితే కొంచెం ఏమంటే దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటాడు ఆయన సంపాదించిన దాంట్లో, ఎందుకంటే స్వర్గానికి పోయే ఛాన్సెస్ ఉంటాయి, అయినా స్వర్గానికి కూడా వెళ్తాడు అలా అందించడం వల్ల. కానీ ఎంత చేసినా కానీ అయినా జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి ముక్తిని పొందడానికి ఛాన్స్ లేదు, ముక్తి పొందడానికి అర్హత కూడా సంపాదించడు. అంటే ఆయన ఇదే లోకంలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు, తిరిగి మృత్యు లోకానికి వస్తూ ఉంటాడు. అయితే అదే విధంగా దేవతలను అర్చించినప్పుడు ఏమవుతుంది, దేవతలను అర్చించడం వల్ల ఏం జరుగుతుంది అంటే, దేవతలను ఎవరైతే అర్చిస్తారో వాళ్ళు బుద్ధిహీనులే అని, వాళ్ళ బుద్ధి నశించును అని అన్నారు.
దేవతలను పూజించేవారు. ఎందుకంటే వాళ్ళు కేవలము కోరికలకు, దేవతలకు ఉన్నటువంటి పవర్ తో కోరికలు మాత్రమే తీర్చుకుంటారు. అవి కూడా తాత్కాలిక సుఖం కోసం పొందడానికి దేవతలను పూజ చేసి వరాలను పొందుతూ ఉంటారు. అంతే, వీళ్ళందరూ కూడా ఎవరైతే దేవతలను పూజిస్తారో వీరు లౌకికులకు ఇందుకే వస్తారు అని, అంటే వీళ్ళు మళ్ళీ తిరిగి ఈ లోకంలోకే వస్తూ ఉంటారు అని. అయితే కొన్నిసార్లు చంద్రలోకంలోకి వీళ్ళకు ఉన్నటువంటి కొంత కొద్దిపాటి పుణ్యంతో చంద్రలోకానికి వెళ్ళొచ్చు, సోమరసం తీసుకోవచ్చు, కానీ మళ్ళీ కూడా ఆ పుణ్యాలంతా అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీతో పుణ్యాలు చేయడం వల్ల పితృలకి పూజ చేయడం వల్ల ఉత్తమ లోకానికి వెళ్తారు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ తరిగిపోతాయో మళ్ళీ వాళ్ళు జన్మ మృత్యు జరా వ్యాధికి లోకానికి రావాల్సిందే అని తెలుసుకున్నాము. ఇంకా ఆయనకున్నటువంటి పవర్ తో గృహం ఏది అన్ని లోకాలకు కూడా వెళ్తాడు, కానీ అవి శాశ్వతమైనటువంటి లోకాలు కావు, అవి ఎప్పుడైనా కూడా లయించబడవచ్చు. అందుకనే ఎప్పుడైనా లయించబడి పతనం చెందవచ్చు. అందుకే వీళ్ళను గృహమేదులను బుద్ధిహీనులు అంటారు అని తెలుసుకున్నాము. ఇక గృహస్థుడు అంటే భార్య పిల్లలతో ఉంటూ యజ్ఞయాగాలు కర్మలన్నీ చేస్తూ భగవంతుని భక్తిలోనే భక్తియుక్త సేవలోనే గడిపేస్తూ ఉంటాడు గృహస్థుడు. ఆయన శాశ్వత లోకాలకి తిరిగి వెళ్తాడు గృహస్థుడు. వీళ్ళని విశుద్ధ చిత్తం కలిగి ఉన్నారు అంటారు, అంటే వీళ్ళు చాలా బుద్ధివంతులు అని తెలుసుకున్నాము. జ్ఞానయుతమైనటువంటి వాళ్ళు, వీళ్ళు భగవంతుని కోసం ప్రతి కార్యను చేస్తారు, వీళ్ళు భక్తిమయ చిత్తం కలిగి ఉంటారు గృహస్థులు అని తెలుసుకున్నాము. అదే విధంగా నిత్యులు మరి పరమ నిత్యుల గురించి నేర్చుకున్నాము. బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడు కూడా ఒక 100 ఇయర్స్ తర్వాత, 50 ఇయర్స్ తర్వాత ఆయన కూడా చనిపోవచ్చు. అంటే వేరే లోక ఆయన కాలము పూర్తి అయిన తర్వాత కూడా ఆయన కూడా మరణించవచ్చు. అందుకనే ఏమంటే వీళ్ళు బ్రహ్మదేవుని కోసం ఎవరైతే బ్రహ్మదేవునితో పాటు బ్రహ్మలోకానికి వెళ్తారో ఆయనతో ఉంటారు, చాలా రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ముక్తి పొందే అవకాశం ఉంటుంది, తీసుకొని వెళ్తాడు. కానీ ఎవరైతే అందులో కూడా మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ చేసి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా భగవంతుని భక్తిలో ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాళ్ళు కూడా మళ్ళీ ఆ జీవి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది అని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. లేట్ గా జాయిన్ అయ్యాను ప్రభుజీ.